హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించే రెసిపీ వచ్చి చికెన్ 65 బిర్యానీ అండి. ఈరోజు మీ అందరికీ రెసిపీ చూపించబోతున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు, అసలు స్పైసీగా ఉండదు, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. అంత ఈజీ ప్రాసెస్. మీరు మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది, మీకు చేసుకోవడానికి కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత మిరియాల పొడి వేసానండి, 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్స్. తర్వాత ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్స్. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి. మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మీరు మసాలాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండి. తర్వాత లిటిల్ పించ్ పసుపు. తర్వాత ఇక్కడ కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నానండి నేనైతే. మీరు కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. తర్వాత నేను ఇక్కడ 1 లెమన్ 1/2 లెమన్ వరకు స్క్యూజ్ చేసుకున్నానండి. 1/2 లెమన్ మీరు వాడుకోవచ్చు, సరిపోతుందనమాట. సో తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసానండి. ఈ మసాలాలన్నీ ఒకసారి మనం కలుపుకోవాలన్నమాట. కొన్ని వాటర్ వేసేసి ఇలాగా స్మూత్గా పేస్ట్ లాగా కలుపుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. మీరు వీడియో మొత్తం చూస్తే ఈ బిర్యానీ అనేది చాలా ఈజీగా మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, మసాలా పేస్ట్ అనేది. తర్వాత ఇక్కడ నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ చికెన్ అంతా కూడా ఈ మసాలాలో వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. సో ఇలాగా ముక్కలకంతా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి, భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం కదా, వస్తుందా రాదా అనే టెన్షన్ అవసరం లేదు. మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా చాలా బాగుంది. తర్వాత నేను ఎగ్స్ కూడా వేసుకుంటున్నానండి. చికెన్ విత్ ఎగ్స్ 65 బిర్యానీ అనమాట ఇది. సో ఒక నేను 6 ఎగ్స్ వరకు అయితే తీసుకున్నాను. ఎగ్స్ కూడా ఈ బిర్యానీ మసాలా అంతా పట్టేలాగా, మనం చికెన్లోకి వేసిన మసాలా ఉంది కదా అది ఎగ్స్ కూడా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం అంతా కలుపుకోవాలి. మ్యారినేట్ చేయడం అదంతా ఏమీ ఉండదండి. మనం దమ్ బిర్యానీకి ఉండే ప్రాసెస్ అంతా కూడా ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరైనా చేసేయచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా, వంట రాని వాళ్ళు కూడా చేసే అంత ఈజీగా ఉంటుందండి. సో ఇలాగా మనం మసాలాలన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదా. సో 1-3 మినిట్స్ వరకు మనం అలా పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడేంత వరకు అనమాట, అంతే. ఎక్కువ టైం కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను కలాయిలో ఆయిల్ తీసుకున్నాను. సో ఇలాగా పకోడీ వేసినట్టుగా వేసుకోవాలండి ఆయిల్. సో ఇలాగా ఇంట్లో అందరికీ చాలా చాలా బాగా నచ్చిందండి బిర్యానీ. అయితే చాలా టేస్టీగా వచ్చింది, మీరు ట్రై చేయండి. ఇలాగ మనం అంతా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఎలా వేసానో అలాగ వేసేసుకొని మనము వెంటనే తిప్పేయకూడదండి. వెంటనే తిప్పామంటే మనకి మసాలా అంతా ఊడిపోతుంది అనమాట, పచ్చిగా ఉంటుంది ముక్కలు కూడా. సో అందుకని 5 మినిట్స్ వరకు వదిలేసేయాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం ఇలాగ ముక్కలన్నీ కలుపుకోవాలన్నమాట. ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఆయిల్ అంతా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో రావాలండి. ముక్క మనకు అలా వస్తేనే లోపల వరకు ఉడుకుతుందన్నమాట. నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయలేదండి. మీరు చూశారు కదా మసాలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు, మీ ఇష్టం అండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా రెడ్ కలర్లో వస్తాయి, అలా కూడా బాగానే ఉంటుంది. కానీ నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. సో అందుకే వేయలేదు, వాడలేదండి. సో ఎగ్స్ కూడా ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. మసాలా పట్టించి పెట్టుకున్నాం కదా, సో ఒకసారి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని వెంటనే తీసేసుకోవాలండి. ఇవి ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే బాయిల్ ఎగ్స్ కదా. సో అందుకని వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మసాలా మనకి పైన కోటింగ్ ఉంది కదా, ఆ మసాలా వరకు ఉడికిపోతే సరిపోతుంది అన్నమాట. సో ఇలాగా ఎగ్స్ కూడా
కంప్లీట్ గా మనకి ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. సో చూసారు కదా చాలా చాలా యమ్మీగా ఉన్నాయి ఎగ్స్ అయితే. తర్వాత మనం ఒక రెండు రెబ్బల కరివేపాకు అండి. ఇలాగ మనము ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్, సో అందులోనే కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని అలా చికెన్ పీసెస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటి మీద అలా వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను చికెన్ గ్రేవీ తయారు చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను కళాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేడైపోయింది మనకి. తర్వాత హోల్ గరం మసాలా ఒకసారి చూసేయండి, షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి, తర్వాత బేలీఫ్ ఒకటి, మరాఠీ మొగ్గ, మసాలా ఐటమ్స్ అన్నీ వేశాను. తర్వాత ఇంక ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. సో ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఆనియన్స్ అంతా చక్కగా ఫ్రై అయిపోయాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. సో ఇదంతా కూడా మనం ఒకసారి కలుపుకోవాలి. ఇది మనకి గ్రేవీ ఫ్రెండ్స్. ఇందాక మనం చికెన్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది చికెన్ గ్రేవీ అన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి నేను 2 లెగ్ పీసుల వరకు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు బోన్లెస్ చికెన్తో అయినా చేసుకోవచ్చు. బోన్లెస్ చికెన్తో చేసుకున్నారంటే మనకి బోన్స్ ఉండిపోతాయి కదా, ఆ బోన్స్ వేసుకొని కూడా మనము ఈ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ 2 లెగ్ పీసులు అయితే వేసానండి. సో ఇలా అంతా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇక్కడ పక్కన నేను రైస్ కోసం అని చెప్పి బాండి పెట్టేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నానండి. మనకి రైస్లోకి సరిపోయేంత సాల్ట్, అంటే మనం బిర్యానీ చేసుకుంటున్నప్పుడు ఎలా వేసుకుంటామో అలాగా సరిపోయేంత సాల్ట్ అయితే వేశాను. తర్వాత ఈ చికెన్ గ్రేవీలోకి సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడరు, తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇదంతా మనం ఒకసారి కలుపుకోవాలండి. సో ఇలాగా అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సో ఇక్కడ నేను టమాటోస్ యాడ్ చేశానండి. మీడియం సైజ్ టమాటోస్ నేను ఒక 3 వరకు తీసుకున్నానండి. మీరు పెద్దవి తీసుకున్నట్టయితే 2 తీసుకున్నా సరిపోతుంది, లేదంటే మీరు తీసుకునే క్వాంటిటీని బేస్ చేసుకొని టమాటోస్ అనేది తీసుకోండి, ఎందుకంటే గ్రేవీ ప్రిపరేషన్ కదా. సో ఇక్కడ నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. మనకి టమాటోస్ అంతా ఉడికిపోవాలి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. సో ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. తర్వాత నేను కోరియాండర్ కూడా యాడ్ చేశాను అనమాట. సో మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. సో ఇక్కడ మనకి 15 మినిట్స్ అయిపోయిందండి. చూసారు కదా చక్కగా చికెన్ అంతా ఉడికిపోయిందనమాట. చూడండి మనకి వాటర్ లేదు, గ్రేవీ తయారైపోయింది, చికెన్ గ్రేవీ అనేది తయారైపోయింది ఫ్రెండ్స్. సో మనకి చికెన్ కూడా చక్కగా టెండర్గా ఉడికిపోయింది. చూసారు కదా ముక్క ఎలాగ సపరేట్ అవుతుందో. సో ఇంకా మనం ఇక్కడ రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా. సో ఇది మనకి ఒకసారి మీరు చూడండి, ఇలాగ వాటర్ కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే మనకి రైస్ 80% వరకు కుక్ అవ్వాలండి. అలా ఉన్నప్పుడు ఇక్కడ మీరు చూడండి లోపల మనకి బాయిలింగ్ వాటర్ కనిపిస్తుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ గ్రేవీ, అదంతా వేసుకోవాలండి. చికెన్ గ్రేవీ అంతా వేసుకొని లోపల వరకు వెళ్ళేలాగా మనం ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇది మనకి దమ్ బిర్యానీ కాదు కదా ఫ్రెండ్స్, సో అందుకని చెప్పి. తర్వాత ఇక్కడ నేను సాఫ్రాన్, ఇంకా కొంచెం పసుపు వేసేసి వేడి వాటర్లో నేను కలర్ కోసం పెట్టుకున్నానండి. సో తర్వాత ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్, ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా. సో ఇదంతా మనం రైస్లో యాడ్ చేయాలన్నమాట. సో ఇలాగా అన్ని పీసెస్, ఇంకా ఎగ్స్ కూడా మనం రైస్ మీద అలాగా పెట్టేసుకోవాలండి. 1 కేజీ చికెన్ వరకు అయితే తీసుకున్నాం కదా, సో ఇదంతా సర్దుకోవాలన్నమాట. చికెన్ మనకి రైస్ మీద అంతా ఉండేలాగా సర్దుకొని పెట్టుకోవాలి. సో ఇలాగా పైనుంచి అంతా కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు అంతా వేసేసానండి. ఇలాగ మనం అంతా నీట్గా పెట్టుకోవాలి. సో పైనుంచి లిడ్తో క్లోజ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చాలా చాలా యమ్మీ యమ్మీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి చూసేయండి, చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ 65 బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి, ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా
ఎలాంటి టెన్షన్ లేకోకుండా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, మీరు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ మనకి ఇంట్లోనే వస్తుందండి బిర్యానీతో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డిష్అవుట్ చేసేసుకుందాం. సో నేను ఇక్కడ అంతా కూడా డిష్అవుట్ చేసేసాను. సో మనకేంటంటే ఇది దమ్ బిర్యానీ కాదు కదా, సో అందుకని చెప్పి మనం అంతా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా మనకి మండి స్టైల్లో కనిపిస్తుంది కదా, సో చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి, మీరే అంటారు చాలా బాగుంది అని చెప్పి. మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే చెప్తానండి. నేను చెప్పిన పద్ధతిలో ఇంట్లోనే మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేయండి. హ్యాపీగా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి అండి. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. స్పైసీగా అస్సలు ఉండదండి. మీరు కావాలంటే ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకుంటేనే కానీ, లేదంటే చాలా మైల్డ్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.